ఉపనయన ప్రాముఖ్యం. ఉపనయనము హిందువులలో కొంతమందికి మాత్రమే జరిగే క్రతువు. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుంచి వటువు ప్రతినిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు. ఉపనయన ముహూర్తము. ఉపనయనము ఉత్తరాయణ కాలంలో మాత్రమే చేయవలెను. ఉపనయన ముహూర్తము తండ్రి జన్మనక్షత్రం మరియు బాలుని జన్మనక్షత్రంపై ఆధారపడుతుంది. బ్రాహ్మణులకు 5 సంవత్సరాల వయస్సులో ఉపనయనం చేసినట్లయితే బ్రహ్మవర్చస కామం పంచమ వర్షే అథవా గర్భాష్టకంలో బ్రాహ్మణులకు ఉపనయనం చేయాలి. క్షత్రియులకు 11 సంవత్సరాల వయస్సులో, వైశ్యులకు 12 సంవత్సరాల వయస్సులో ఉపనయనం చేయడం ఉచితమని శాస్త్ర నిర్ణయం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నారవస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజకసవు దొరకనప్పుడు దర్భగడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన 9 పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగదండాన్ని కేశము వరకు ఉండేలా చేసుకుని ధరించాలి. ఉపవీతుడైన పిమ్మట భవతీ భిక్షాందేహీ అని యాచించాలి. గురుకులానికి వెళ్లిన బ్రహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి తర్వాత గురువు అనుమతితో భుజించాలి. అవశిష్టాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. భుజించిన పిదప చేతులు శుభ్రపరచుకుని ఆచమనం చేసి శరీరావయవాలను నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి. ముందుగా తల్లిని కాని సోదరిని కాని తల్లివైపు సోదరిని కాని యాచించడం ఉత్తమం. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్థం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధుకరం అంటారు. ఇందుకు పేదా గొప్ప తారతమ్యం లేదు. అందరూ గురుశుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖమాసాలు ఉత్తమం. అలాగే క్షత్రియులకు వెల్వెట్ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి కురుమృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి.